హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడివాడలో కుమార్ ఆంటీ ఎన్నికల ప్రచారం. ఏ పార్టీ తరఫున అంటే హైదరాబాద్ లో బండిపై భోజనాలు అమ్మే కుమార్ ఆంటీ ఇటీవల కాలంలో ఫుల్ ఫేమస్ అయిన సంగతి తెలిసింది. రోడ్డు పక్కన ఆమె హోటల్ బండిని ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు. ఆమె వ్యవహారంలో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అనంతరం ఆమె టీవీ షోలో కూడా పాల్గొనడం అందరికీ తెలిసింది. ఆ సంగతి అలా ఉంటే తాజాగా ఆమె ఏపీ ఎన్నికల్లో ప్రచారంలోకి పాల్గొన్నారు. అవును, ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ కుమార ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందులో భాగంగా ఆమె గుడివాడ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకి మద్దతుగా ఆమె గుడివాడలో పలు వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కూటమిలో అధికారం రాకపోతే పలు అనర్థాలు కలుగుతాయంటూ ఆమె ప్రచారం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా వెనిగండ్ల రాముపై ప్రశంసల జల్లులు కురిపించారు కుమార ఆంటీ. మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మనసున్న వ్యక్తి అని మొదలు పెట్టారు. అనంతరం ఆమె మహేష్ బాబు ప్రజల కోసం ఆ సినిమాలో సేవ చేసిన విధంగానే రియల్ లైఫ్ లో గుడివాడలో రాము సేవలు చేస్తున్నారని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా తన స్వస్థలమైన పెద్ద ఎరుకలపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇక గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని చెప్పుకొచ్చారు కుమారి ఆంటీ. వెనుగల్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తన స్వస్థలమైన గుడివాడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోవడం, ఉపాధి అవకాశాలు కూడా లేవని దుయ్యబట్టిన కుమార్ ఆంటీ గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తన లాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చారు. వెనిగల్ల రాము చక్కటి విజన్ ఉన్న నేత అని, అటువంటి నేతలు అధికారంలోకి ఉంటే తమ లాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు.